हाय हेलो नमस्ते नेनु मी शिवराज एसएससी डिजिटल की स्वागतम सुस्वागतम अरेंज मैरिज कटनम बाग वस्तदा ना कटनम कोसम कादन्ना एमैना इप्पुडु मनं लव मैरेज चेसुकुंटामन्ना इप्पुडु आमेमो फोन लो गेलुकुंटदी एमंटे मनकेमो एमैना बीपी वस्तदन्ना అసలు కూడా ఆమె కొట్టేస్తాం ఇప్పుడు కంట్రోల్ చేసుకోము ఇది గొడవలు అయితే ఉంటాయి అన్న. అరేంజ్ మ్యారేజ్ అంటే ఏంటన్న, ఇంట్లో మనమే ఊరి నుంచి తీసుకొస్తాం, మనం హ్యాపీగా వదుకుతాం, ఆమె దగ్గర ఫోన్ ఉండదు, ఏమైనా ఉంటే మన ఫోన్ ఇచ్చి మనం చూసుకోవచ్చు అన్న. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఫోన్ యూజ్ చేయరు కావచ్చు. అంటే నువ్వు చెప్పేది ఫోన్ యూజ్ చేయరా? చేస్తారన్న, కానీ ఇట్లా ఈ బయట ప్రపంచం ఎక్కువ తెలియదు కదన్న. బయట వీలేదంటే ఇప్పుడు లవ్ చేసుకుంటా బయట నుంచి ఎక్కడో వస్తారు, ఇప్పుడు మొత్తం గెలుకుంటా ట్విట్టర్లు ఇవి ఆడుకుంటా చాట్ చేసుకుంటూ ఉంటారన్న. దానివల్ల మనం ఎప్పుడైనా ఫోన్ ముట్టి ఏమైనా చూస్తామన్న, చూస్తాం ఏమైనా ఉంటే బండారం బయట పెడతాయి మనకు, వాళ్ళకి గొడవలు అవుతాయి. ఓకే, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అవి చాలా అయిపోతుంది అన్న. ఊర్లో అంటే ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ మంచి హ్యాపీగా వీళ్ళకు లవ్ మ్యారేజ్ ఏమంటే ఉంటే విడాకులి అంటారన్న. ఏందన్నా అయిపోయా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బయట ప్రపంచం తెలియదంట, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి అన్నీ తెలుసు అంటారు. రైట్ అన్న, నైస్ ఆన్సర్. తీసుకోవాలి, అది సాంప్రదాయం ప్రకారమే వచ్చింది. సాంప్రదాయం ప్రకారంగా తీసుకోవాలంటారు, ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ అమ్మాయి సైడ్ నుంచి కూడా చూస్తాం, అమ్మాయి ఏమైనా చేస్తుందా, ఇది చేస్తుందా, ఏం పని చేస్తుందా అని చూస్తాం. కానీ అమ్మాయి ఏమైనా పని చేస్తుందంటే తక్కువ తీసుకుంటాం, పై ఏం పని లేదంటే ఎక్కువ తీసుకుంటాం అన్న. అమ్మాయిలు వచ్చేసి వాళ్ళు జాబ్ చేశారనుకో ఒకలాగా తీసుకుంటారు, వాళ్ళు జాబ్ చేయకుండా ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉంటే ఒకలాగా. జాబ్ అనేది కాదన్న, ఒకటి కాదు చాలా ఉన్నాయి అన్న పనులు. కానీ మంచి పని చేస్తున్నారంటే ఏమైనా తక్కువ తీసుకుంటామన్న. ఏమైనా పని చేయకుండా ఇట్లనే కాలే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోనంటే ఎంతైనా గుంజొచ్చన్న. చెప్పినంత ఇన్ కేస్ మీకే కనుక మ్యారేజ్ ఫిక్స్ అయింది ఎంత తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన కదా ఆన్సర్ అన్న, అమ్మాయిని బట్టి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బట్టి అంటే 10 వచ్చే అమ్మాయిని బట్టి తీసుకుంటారన్న. 10-15 అంటే జాబ్ చేసే వాళ్ళు అయితే ఒకలాగా తీసుకుంటారు అన్న. జాబ్ చేసే కూడా వాళ్ళు ఎక్కువనే ఇస్తారన్న, మన కాలన్సే ఎక్కువనే ఇస్తారన్న. కానీ జాబ్ చేయకుండా ఇస్తే ఎక్కువనే అడగచ్చన్న. అమ్మాయి జాబ్ చేస్తుంది, మీకైతే ఇప్పుడు జాబ్ లేదు, రేపే మీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇప్పుడు ఎంత తీసుకుంటా? 5 లాక్స్ తీసుకుంటావు. కానీ మరి అమ్మాయికి జాబ్ ఉంది, 30,000 సంపాదిస్తుంది, సరే నేనే తిరిగి ఇస్తాను అన్న ఆలోచన బాయ్స్ అనేది తీసుకుంటారన్న. కానీ మన ప్యూర్ కంట్రీలో ఎవరైనా ఇట్లా ఇప్పుడు కోటీశ్వర్లు ఉంటే వాళ్ళు ఎక్కువ అంటే ఎదురు కంట్రం తీసుకొస్తారన్న. మన విలేజ్లో ఉంటాం, ఫ్యూచర్ ఖచ్చితంగా కట్నం అనేది తీసుకుంటేనే బాగుంటుంది. బాగుంటుంది అన్న. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ లవ్ చేసే అబ్బాయిని అడుగుదాం. తీసుకోండి నేను. అది కానీ అదే నా ఆమెనే నాకోసం ప్రాణం పెట్టి మరి ప్రాణంగా వస్తుంది కదా అన్న, దాని మనస్తే నాకు ఎక్కువ అవుతుంది. ఫెంటాస్టిక్ ఆన్సర్ ఇది. సో ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే అమ్మాయి మన లైఫ్లోకి వస్తుంది, ఇంకా కట్నం ఎందుకు అని అంటున్నారు. అవునన్న, అది ఎందుకంటే మనం డబ్బును చూసి ప్రేమించదన్న, మనకంటూ మనసు ఉంటుంది, అది డబ్బును చూస్తే అది ఇవ్వాలి ఉంటుంది, రేపు ఉంటుంది అన్న. బిజినెస్ చేస్తే ఇవ్వాలి, ఇప్పుడు ఒక స్టేజ్ ఉన్నావు అన్న, నువ్వు కోట్లు ఉండొచ్చు నీ దగ్గర, ఒకటే దెబ్బ ఒక రోజుకు పోయి కాలు పెడితే ఒకటి ఆగిపోలేకపోతుంది, ప్రేమ అనేది పోదు కదన్న. అంటే స్వచ్ఛమైన ప్రేమ అనేది దొరకదు, డబ్బు అంటే కష్టపడితే వస్తుంది, కానీ స్వచ్ఛమైన ప్రేమ అనేది ఏం చేసినా దొరకదంట. దొరకదు అది. ఫెంటాస్టిక్. మీ పేరేంటి? అనిల్ కుమార్. వెరీ గుడ్ అనిల్ కుమార్,